అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. సితారాలతో నిన్ను సన్నతించదా,
దావీదును అభిషేకించడం అభిషేకించబడుతున్నాం. ఆమేన్. గ్లోరీ. నిన్ను సన్నుతించెదా దావీదు వలెనె నాట్యమాడెదా సితారాలతో నిన్ను సన్నుతించెదా అభిషేకించు యేసు ప్రార్థన చేసుకునే వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసయ్య, ఈ బంగారు పాదములకు స్తోత్రాలు, వందనాలు. ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా నడిపించి, ఆత్మలో బలపరిచి, అయా నీ జీవ జల ప్రవాహములను మా వద్దకు పంపించినందు నీ స్తోత్రాలు. ఇదిగో నాయన, నిదాసుడిగా నేను నిలబడుచున్నాను. ఉట్టివాడను, మట్టి పాత్రను ప్రభా, ఎందుకు పనికిరాని వాడను నీ పాత్రగా మలచావు, నీ సేవకు పిలిచావు. ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన పరిచర్య చేసే భాగ్యాన్ని కలగజేశావు, నీకు స్తోత్రం. మరి సమయంలో ప్రభా, నీ దాసుడు నిలబడి నన్ను మరుగుపరుచుకో. నాలో నీవుండి, నంతరాత్మలకు కొలువైండి, నీ బిడ్డలందరితో మాట్లాడండి. ఈరోజు ఏ సందేశం అందించాలో నా తలంపు కాదు, నా మదిలో నీ మాటలు ఉంచి నన్ను మరుగుపరుచుకుని బిడ్డలతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని అతడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటంటే, పోయిన వారం ఏ వాక్యాన్ని విన్నాం, ఏ విషయాన్ని దేవుడు చెప్పాడు, ఏం తెలుసుకున్నాం, ఆయన ఇచ్చిన సందేశం ఏంటి, మనం విన్న సందేశం ఏంటి, ఆ మాటల వల్ల మనకి ఎంత మేలు జరిగింది, ఒకసారి గుర్తు చేస్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగాధ స్థలంలో మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడని విన్నామా? అంశం అదేనా? హల్లెలూయా. ఈరోజు ఒక విశిష్టమైన వాక్యం చెప్తున్నాను మీకు. జీవితంలో, కుటుంబ వ్యవస్థల్లో పురుషుడికి అన్ని విధాల తోడుగా ఉండి నడిపించి బలపరచి కుటుంబాన్ని ఒక మంచి ప్రణాళికతో నడిపిస్తుందని అప్పగించినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడైన యెహోవా అప్పగించిన వ్యక్తి ఎవరు చెప్పండి? స్త్రీ. ఎవరండి? ఈ భూప్రపంచంలో అన్ని పాత్రల కంటే ఉన్నతమైన పాత్ర, ఉన్నతమైనటువంటి జీవితమో, ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే స్త్రీని. స్త్రీ. హల్లెలూయా. స్త్రీ అంటే సమాజంలో కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు స్త్రీని చేసేటప్పుడు అసలు దేవుడు ఏమనుకున్నాడు? స్త్రీని చేసేటప్పుడు దేవుడు ఏమనుకుని చేశాడు, ఏమనుకుని చేశాడు? ఆది కాండము రెండవ అధ్యాయంలో 18వ వచనములో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చాలు. దేవుడైన యెహోవా పురుషునికి ఒక ప్రాముఖ్యమైన పాత్ర, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన జీవితానికి
కుటుంబానికి, వ్యవస్థకి, అన్నిటికీ సహాయకురాలు దేవుడు అనుకున్నాడు. మళ్ళీ చదవరా తల్లి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకున్నాడు. హల్లెలూయా. ఏమనుకుని చేశాడు స్త్రీని? మొదట స్త్రీని చేయాలనే ఆలోచన ఆయనకు లేదు, స్త్రీ కావాలనే ఆలోచన లేదు, స్త్రీ వల్ల సమస్య వస్తుందనే ఆలోచన లేదు, స్త్రీ ఉంటే మంచిది అనుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడండి, బాగా వినండి, ఇది ఎవరి కోసం చెప్తులా? పాస్టర్ గారు నా కోసమే చెప్పాడని మాత్రం అనుకోవద్దు. నో, ఎవరు హెరిటేజ్ అవ్వద్దు. ఎవరు స్త్రీలు ఎవరు కూడా ఏమండి ఇది మా కోసమే అని మాత్రం అనుకోవద్దు. హల్లెలూయా. గమనించండి, దేవుడు నరునికి లేక పురుషునికి సహాయార్థంగా చేసి సహవాసం చేశాడు, భార్యాభర్తలుగా చేశాడు, ఒక కుటుంబంగా చేశాడు. హల్లెలూయా. భార్య భర్త పెళ్ళయ్యేదాకా అణిగి మణిగి ఉంటుంది, పెళ్ళయిన తర్వాత భర్తనేమనుకుంటుందంటే తన మాట వినే వ్యక్తిగా చేయాలనుకుంటుంది. ఏమనుకుంటుందండి, అందరూ చాలా మటుకి ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఉన్న గుణాలు ఇవే. ఏమనుకుంటారంటే నా భర్త నా మాట వినాలి, వాళ్ళ అమ్మ మాట ఏంటి, వాళ్ళ నాన్న మాట ఏంటి, వాళ్ళ అక్క మాట ఏంటి, వాళ్ళ చెల్లి మాట ఏంటి, నేను భాగాన్ని, నేను భాగము, నేను నా భర్త నేను చెప్పినట్టే వినాలి, ఖర్చాజితం నాకే ఇవ్వాలి, డబ్బులు నాకే ఇవ్వాలి, వస్తువులు నాకే కొనాలి, ఏదైనా నాకే చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు ఉండే ఆలోచన కదా చెప్పండి, ఆడవాళ్ళు ఉండే ఆలోచన కదా చెప్పండి. హల్లెలూయా. బాగా వినండి, ఎవరిలో ఉండే ఆలోచన ఏమండి, ఎవరిలో ఉండే ఆలోచన? కాబట్టి అవ్వమ్మ ఇదే మొదలుపెట్టింది, అవ్వమ్మ కూడా ఇదే మొదలుపెట్టింది. ఏం చేసింది? దేవుడు ఏమైనా యెహోవా చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు, షరతులు పెట్టాడు, వెళ్ళొద్దన్నాడు, చూడొద్దన్నాడు, తినొద్దన్నాడు, అక్కడికి నీవు ఇద్దరు కలిసి వెళ్ళారా ఒక్కరే వెళ్ళారా చెప్పండి. అంటే మగవాడి కంటే ఆశ ఎక్కువ ఆడ మనిషికి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని బట్టే చెప్తున్నాను నేను, మగవాడి కంటే ఆశ ఎక్కువ ఎవరికంటే ఆడ మనిషికే. ఆశ ఎక్కువ, ఆలోచన తక్కువ, కోరికలు ఎక్కువ, ఏమండి సహనం తక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశ కొంపు ముంచుంది, ఆలోచన లేని ఆశ కొంప ముంచుద్ది, జీవితానికి తంట తెచ్చుద్ది. తెచ్చుద్దా లేదా చెప్పండి. హల్లెలూయా. ఆదాము అక్కడే ఉన్నాడు, ఆదాం పనిలో ఆదాం ఉన్నాడు, అవ్వం మాత్రం ఏం చేసింది తిరగటము, ఏం చేసిందండి తిరగటము మొదలుపెట్టిందా లేదా? వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళిందంటే తిరుగుతుందని అర్థమే కదా, చూడొద్దన్న చూసిందంటే తిరుగుతుందని అర్థమే కదా, తినొద్దని తినాలని కోరిక పుట్టిందంటే ఆశ ఉన్నట్ట లేదా? అక్కడ చూడు కావాలంటే కంటికి ఎలా ఉందంటండి, కంటికి అందముగాను రుచిగాను చూడటానికి అందంగా కనపడిందంట. హల్లెలూయా. ఆజ్ఞ మర్చిపోయింది, ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది. హల్లెలూయా. ఆడవాళ్ళ వల్ల వచ్చే తిప్పలు ఏంటంటే ఏది అందంగా కనపడితే అదే కావాలి, ఏది అందంగా కనపడితే అదే తేవాలి, ఏది అందంగా కనపడితే అదే కొనాలి. హల్లెలూయా. అందాక ఎందుకంటే మీరు బట్టల షాప్కి వెళ్తే ఉంటుంది, ఆడ దుంప తెగిపోద్ది ఆడికి. మీరు కానీ బట్టల షాప్కి వెళ్తే కొనేది ఒక చీర, తిప్పేది తిరిగేసి 100 చీరలు, 100 చీరలు తిరిగేసి ఫస్ట్ ఏ చీర అయితే చూసావో ఆ చీర తీసుకుంటారు మీరు. నిజమా కదా చెప్పండి.
హల్లెలూయా. అంటే కంటికి ఇంకోటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకోటి కావాలి. రంగు రంగుల లోకములో లేదు ఆనందం, ఆస్తి అంతస్తు ఉన్నా కూడా ఆనందం లేదయ్యా. హల్లెలూయా. ఏదో కావాలి, ఇంకొకటి కావాలి. చూడండి, వెళ్ళింది, చూసింది, ఆజ్ఞ మర్చిపోయింది, దేవుని మర్చిపోయింది, భర్తను కూడా ఏమని మాయ చేసింది. చాలామంది ఇలా చేస్తున్నారు, భర్త మాట లెక్కలేదు, భర్త అంటే లెక్కలేదు, భర్తను లెక్క చేయరు. ఆడు తాగుమోతాడు, వాడు తిరుగుమోతాడని ముద్రేస్తారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. హల్లెలూయా. నిజమా కదా చెప్పండి. అందుకని చెప్తున్నాను వాక్యం ఈరోజు, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. చూడండి, కోసింది, తెచ్చుకుంది, తింది, ఇప్పుడు ఆ మాట అన్నాడా, దేవుడు మాట మర్చిపోయాడు చెప్పండి. ఎవరు మాయలో మాట మర్చిపోయాడు? ఆదాము గారు ఎవరు మాయలో పడి దేవుని మాట మర్చిపోయాడు? ప్లీజ్ ఆన్సర్ చెప్పండి. తోడుగా ఇచ్చిన భార్య మాట విని దేవుడి మాట మర్చిపోయాడా లేదా చెప్పండి? మర్చిపోయలేదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు మోసపోతాడు లేదా? ఎవరి చేతిలో మోసపోతున్నాడు? దేవుడి చేతులు, సాతాను చేతిలో కాదు. అబద్ధం మాట పాకండి, అది చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాను చేతిలో మోసపోయాడు నేను ఒప్పుకోను, బైబిల్ చెప్తలే ఇక్కడ. హల్లెలూయా. కావాలని వెళ్ళింది అవ్వా, చూడవద్దన్నదని చూసింది అవ్వా, ఆ సైతాను చెప్పిన మాటలు నమ్మింది అవ్వా. ఇదంతా చెప్పిందా? 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 హల్లెలూయా. చెప్పలేదండి, చెప్పలా. చాలామంది మగవాడికి నిజాన్ని చెప్పరు, అబద్ధాన్ని మాత్రమే చెప్తారు. హల్లెలూయా. యాకోబు భార్య అదే చేసింది. యాకోబు భార్య ఏం చేసిందో తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ దొంగిలించి దాచుకుని ఏమండి ఆ గాడిద మీద, దాని మీద సీట్ ఎత్తు, సీట్ కింద పెట్టుకుని కాపు చీపుకు కూర్చుంది. హల్లెలూయా. తీరా చూస్తే లాభాను ఎత్తుక్కుంటే ఆ ఇంట్లో విగ్రహాలు లేవు, బొమ్మలు లేవు. నా ఇంటి దేవతలు ఎత్తుకుపోతామని చెప్పేసి యాకోబు వెనకాల పడితే అంటాడు, నాకేం పనిరా బాబు నీ ఎత్తుకెళ్ళిపోతాకి. దొంగ ఎవరో, దొంగ ఎవరో? స్త్రీనా పురుషుడా? చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో ఆన్సర్ చూపిస్తాం మీకు ఇవాళ. స్త్రీ జీవితం ఎంత ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా, ఎంత దేవునికి విరుద్ధంగా ఉందో బైబిల్ ద్వారా చూపిస్తా ఈరోజు మీకు. దేవుని స్తోత్రం. మరి మీ పురుషుల అది వస్తుంది వచ్చే వారం, ఈ వారం విను. హల్లెలూయా. ఏం చేసింది యాకోబు భార్య? గృహదేవతల విగ్రహాలను తీసుకుని దాచుకుని మౌనంగా వచ్చింది. హల్లెలూయా. అవునా కదా? అబద్ధం, నిజం చెప్పరు. సమస్య వచ్చేదాకా, ప్రమాదం వచ్చేదాకా, ఇబ్బంది వచ్చేదాకా, ఏమంటే శోధన వచ్చేదాకా, భయంకరమైన పోరాటం ఏదేదాకా వాళ్ళ కడుపులో దాచుకుని లాస్ట్కి చెప్దామనుకున్నా చెప్పలేదు, ఏమనుకోవాక ఏమనుకుంటాడు అంతా అయిపోయినాక, అంతా అయిపోయినాక ఏమనుకుంటాడు? దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు చేసే పనులు ఇయ్యే కొంపలు ముంచుతారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే కదా చెప్పండి. అవ్వమ్మ ఏం చేసింది? పండు తెచ్చి ఆదాముకి ఇస్తే తింటూ అన్నాడు, ఈ పండు ఎక్కడిది అన్నాడు. అప్పుడు దాకా చెప్పిందా ఈ పండు ఎక్కడిదంటే? చెప్పిందా? చెప్పిందా? చెప్పలేదా? చెప్పలేదంటే మోసం చేసినట్ట కదా. వన్ సెకండ్ మోసం చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు, యాకోబు భార్య భర్తకు తెలియకుండా, తండ్రి తెలియకుండా మోసం చేసి విగ్రహాలు తెచ్చుకుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే స్త్రీలు ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పండి, మీరే చెప్పాలి. ఓరు నాయను, ఓరు దేవుడు, ఇది ఎక్కడ బాధరా బాబు, రాగొచ్చాను ఈరోజు, మమ్మల్ని పట్టుకున్నాడేంట్రా నాయన అని మీరు అనుకున్నారా? మీదే కుటుంబం, మీదే సంసారం, మీదే సంసార గౌరవం, మీదే మగవాడు పరువు, మీదే మగవాడు జీవితంలో శిరస్సు ఏమని పేరు తెచ్చేది మీరే. అలాంటి మీ జీవితం మీరే చేస్తున్నటువంటి మోసాలు బైబిల్ ద్వారా చూపించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈరోజు. దేవుని స్తోత్రం. మోసం చేసిందా లేదా? ఎవరెవరు మోసం చేశారు? ఎవరెవరు మోసం చేశారు? అవ్వమ్మ రెండు మోసాలు చేసింది. ఒకటి దేవుడు మోసం చేసింది, రెండు ఆదాముని మోసం చేసింది. హల్లెలూయా.
అవునా? అలాగనే యాకోబు భార్య రెండు మోసాలు చేసింది. ఒకటి తండ్రిని మోసం చేసింది, రెండు చెప్పకుండా భర్తను మోసం చేసింది. ఏమండి, చాలామంది మోసం చేసే స్త్రీలు ఉన్నారు. జాగ్రత్త, మోసాలు చేయటం మానేయండి. మోసాలు చేయటం మానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తున్నా, వాక్యం చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎవరెవరు మోసం చేశారు చెప్పండి. ఆదాము అవ్వని చెప్పండి. ఆదాము మోసం చేసాడా, అవ్వ మోసం చేసిందా? మరేంటి రివర్స్ చెప్తున్నారండి? నాకు నాకే రివర్స్ చెప్తున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చెప్పండి, అవ్వ దేవుణ్ణి మోసం చేసింది, ఆదాముని స్త్రీ. తర్వాత యాకోబు భార్య తండ్రిని మోసం చేసింది, తిరిగి భర్తను కూడా తెలీదు. నాకు తెలీదు, నాకు తెలీదు. దేవుని స్తోత్రం. చాలామంది ఆడవాళ్ళు భర్త పనికి వెళ్తాడు, ఇంటికి వచ్చేసరికి కొత్త వస్తువు కొనేసి పెట్టేస్తారు వాయిదాలకి. ఏంటికండి వాయిదాలకి? హల్లెలూయా. తెలీదు పాపం ఆయనకి. చూపిస్తారు చాలా రోజులు, చాటుగా పెడతారు. వారాలలో వచ్చి ఇంటి ముందు నిలబడతాడే, అమ్మా రమ్మా అమ్మా రా అంటే అప్పుడు ఈయనున్నాడు. ఏ అమ్మాయి ఏంటి మరి నిన్ను పిలుస్తున్నాడు ఏంటమ్మా అంటే, నీకు తెలియదు కానీ మొన్న నేను ఒక వస్తువు కొన్నానే, కట్టాలి 100 రూపాయలు ఇస్తావా? దేవుని స్తోత్రం. తీసుకునేటప్పుడు భర్త కనబడలా, దాసేటప్పుడు భర్త కనబడడం, కట్టేటప్పుడు భర్త ఎవరు కనబడతాడండి? మోసమా కాదా చెప్పండి? అవసరం అండి, అందుకే కొన్నా. హల్లెలూయా. అవసరమైనప్పుడు భర్తను అడిగి, అయ్యా మనకు బలాన వస్తువు అవసరము, దాన్ని కొందాము, మన ఇద్దరం వెళ్ళి తెద్దామంటే ఎంత బాగుంటుంది. ఎబ్బే గాపు చిప్స్ సంబార్ పెట్టే, ఎవరికి తెలియకుండా కొనేయాలి. కొనేసిన తర్వాత ఏమండి, కట్టలేకపోయినప్పుడు మాత్రం ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? ఇప్పుడు భారం నెత్తి మీద పెడుతున్నారా పెడతలేదా? భారం నెత్తి మీద పెట్టినట్టే పెట్టబోదట. దేవుని స్తోత్రం. చెప్పండి, ఊరు నాయను ఇన్ని నిజాలు ఏంటరా బాబా? నిజాలే, నిజాలే. జాగ్రత్త. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడు? హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? రెండో చెప్తాను తర్వాత. ఇంకొక వ్యక్తి, ఇంకొక వ్యక్తి మోసం చేస్తుందండి. ఎవరో తెలుసా? స్త్రీనే, స్త్రీనే. ఎవరామె, ఎవరావిడ చెప్పండి? భార్య, అబ్రహాము భార్య. అబ్రహామును అంది, అయ్యా నేను ఎట్టగో, నాకు పిల్లలు పుడతలేదు కాబట్టి ఏమై అని పురుగు కలుపుతారు. చాలామంది భర్తకి లేనిపోయిన ఆశలు పెడతా ఉంటారు. ఎవరికి? భర్తలకే లేనిపోయిన ఆశలు పెడతారు. హల్లెలూయా. ఏమని చెప్పింది? నువ్వు నా దాసి అయినా ఆగరును పెళ్లి చేసుకుని పిల్లలు గాను, ఆమెకంటే నేను కనట్టే అంది. దేవుని స్తోత్రం. వద్దు, అది పాపమో, అది శాపమో, దేవుని దృష్టికి అది మంచిది కాదు అన్నాడు. అన్నాడు అలా చెప్పండి. దేవుని స్తోత్రం. కూడి నీళ్లు మాడి మాని పట్టుబట్టి ఏమైనా కానీ ఆఖరి నుంచి పెళ్లి చేసింది. చేసిందా? హల్లెలూయా. చేసినమంటే ఏమైంది? దగ్గరుండి కార్యం చేసిందంట. ఏం చేసిందండి? హల్లెలూయా. ఏం చేసిందండి? దగ్గరుండి కార్యం చేసింది. కొడుకు పుట్టేశాడు. పుట్టేనాక ఏం పుట్టింది? మళ్ళీ ఈర్ష్య పుట్టింది. హల్లెలూయా. మోసగాళ్ళు స్త్రీలే, మోసం చేసేది స్త్రీలే, తర్వాత ఈర్ష్య పడేది కూడా స్త్రీలే. దేవుని స్తోత్రం. ఈర్ష్య పడింది, ద్వేషం పెట్టుకుంది, కోపం పెట్టుకుంది, అబ్రహాం మీద తిరుగుబాటు చేసింది. హల్లెలూయా. ఎవరి వల్ల అబ్రహాం మనశ్శాంతి లేకుండా పోయాడు? అప్పటిదాకా చాలా మనశ్శాంతిగా ఉన్నాడు, దేవుడి నిబంధన ప్రకారంగా జీవిస్తున్నాడు. భార్య మాటలు విని ఏం కోల్పోయాడో తెలుసా? ఏం కోల్పోయాడు బాబు? రాంబాబు ఏం కోల్పోయాడు? మనశ్శాంతి కోల్పోయాడు. దేవుని స్తోత్రం. వద్దన్నా కొందన్నా సెకండ్ భార్య ఏం చేసింది? ఏం చేసిందమ్మా రంజిత? ఏం చేసింది? వద్దన్నా కొందన్నా సెకండ్ భార్య ఏం చేసింది? హల్లెలూయా. సెకండ్ భార్య ఏం చేసి ఏం చేసింది? మనశ్శాంతి లేకుండా చాలామంది స్త్రీలు భర్తకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, మనశ్శాంతి ఉంచరు. దేవుని స్తోత్రం.
ఎంతసేపు పీడిస్తూనే ఉంటారు, ఎంతసేపు పీడిస్తూనే ఉంటారు. ఏదైనా కావాలంటే కొనేదాకా బాధపడతారు, కొన్న తర్వాత నిన్ను ఎవడు చేయమన్నాడు, నిన్ను ఎవడు కొనమన్నాడు, నిన్ను ఎవడు చేయమన్నాడు అంటారు. దేవుని స్తోత్రం. నిజం కదా, నిజమా కదా చెప్పండి, ఆడవాళ్ళే చెప్పాలి ఆన్సరు. హల్లెలూయా, యేసుస్వామి అవునా కదా. లేదమ్మా మనకు వద్దులే, మనకు ఉన్నదంటే సరిపడా. లేదు లేదు, ఆ టీవీ తెస్తావా లేదా, ఆ ఫ్రిడ్జ్ తెస్తావా లేదా, పద్దాక పక్కింటికి వెళ్ళి తెచ్చుకోమంటావా ఏంటి. హల్లెలూయా, అమ్మ తర్వాత చూద్దాం. లేదు, నువ్వు తెస్తే నేను వండుతా, లేకపోతే పడుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, అప్పులోడు వచ్చిన తర్వాత ఏమంటారు, అవునా అవునా కదా. హల్లెలూయా, మనశ్శాంతి పోయిందా ఉందా. అంటే స్త్రీ వల్ల ఏమవుతుంది, ఒకటి మోసపోయాడు, రెండు మనశ్శాంతిని కోల్పోతున్నాడు మగవాడు. దేవుని స్తోత్రం. మా గుర్తుపెట్టుకోండి, ఒకటి మోసపోతున్నాడు, రెండు మనశ్శాంతిని కోల్పోతున్నాడు. హల్లెలూయా, మనిషికి శాంతి లేదుగా. ఇక మూడో విషయం చెప్తాను, తల్లి స్థానంలో ఉండి మోసం. ఎవరి స్థానంలో ఉండి మోసం అండి? నీకు పుట్టింది ఇద్దరైనా ఒక్కడైనా సమానంగా చూడాలి. నీకే పుట్టారా, ఎవరైనా పుట్టారా? నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు, లేదా నలుగురు పిల్లలు పుట్టారు? నలుగురు నీకే పుట్టారా, ఎవరికైనా పుట్టారా? అప్పుడు నువ్వు నలుగురిని కానీ ఇద్దరు కానీ ఎలా చూడాలి? సమానంగా చూడాలా, హెచ్చు తగ్గులుగా చూడాలా? ఆన్సర్ చెప్పండి సార్. సమానం చూడాలా? కానీ ఇక్కడ సమానంగా చూసి చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? సమానంగా చూడకుండా మోసము చేస్తున్నారు. ఒకడికి ఏమో మేలు, మరొకరికి కీడు. ఎవరో ఎవరో తప్పు కాదు, ఆ ఎవరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఎవరండి? ఎవరి భార్య? యాకోబు భార్య. యాకోబు భార్యనా? దేవుని స్తోత్రం. ఇద్దరు కొడుకులు పుట్టారు, ఒక కానుపలో రెండు కానుపలోనా? ఒకే కానుపలో. దేవుని స్తోత్రం. ఒకే కానుపలో ఇద్దరు పుడితే, దేవుని స్తోత్రం, ఒకడు యాకోబు, ఒకడు ఏసావు. నువ్వేమన్నావు? యాకోబు భార్య అన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఒకే కానుపులో ఇద్దరికి అంది. ఫస్ట్ కోడికి ఎవరో? ఏసావు. అవునండి, ఏసావు అమ్మ కడుపు నుంచి బయటకు వస్తుంటే మఠం పట్టుకుని వెనకాలే వచ్చాడు యాకోబు. ఇద్దరు పిల్లలకి అంది. దేవుని స్తోత్రం. ఇద్దరు ఆమెకు అంది. కానీ ఇద్దరు పెరిగి పెద్దయిన తర్వాత ఏమండి, ఇస్సాకు ముసలాడు అయిపోయాడు. ఇస్సాకు భార్య. దేవుని స్తోత్రం. అవునండి, ముసలాడు అయిపోతే చెప్తాడు, నాయన నేను ముసలాడు అయిపోయాను, పెద్ద కొడుక, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వెళ్ళి నాకు కావాల్సిన మాంసం తెచ్చిపెట్టమంటే అమ్మ వీని ఏం చేసింది? పెద్ద కొడుకు అన్యాయం చేయడానికి చూసింది, చేసింది కూడా. హల్లెలూయా,